నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి, పలువురి నివాళి. పుష్కర కాలంలో గరిష్ట స్థాయికి చేరిన పెట్రో ఉత్పత్తుల ధరలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలని ప్రజల విన్నపాలు. ఒకరోజు ముందుగానే కేరళను తాకనున్న నైరుతి ఋతుపవనాలు. ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందంటున్న భారత వాతావరణ శాఖ. టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవితం భారతదేశానికే కాకుండా ప్రపంచానికే ఆదర్శమని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. టంగుటూరి 61వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం భవనంలోని ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రకాశం పంతులు గారు మన జిల్లావారు కావడం గర్వించదగిన విషయమన్నారు. చిన్నతనంలో పేదరికం అనుభవించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి దేశ స్వాతంత్ర్యం కోసం సర్వస్వం త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి ప్రకాశం పంతులు గారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వాడ్రే వినయ్ చంద్, ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి, ప్రకాశం పంతులు గారి మనవడు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఒక మహోన్నతమైన వ్యక్తి. వారు ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ కూడా అన్ని విధాలుగా కూడా ఎక్కడికక్కడ ఎదురు తిరిగి పోరాడిన వ్యక్తి, ఒక మహోన్నతమైన వ్యక్తి. అదేగా వారికి కూడా ఆంధ్రకేసరి అనే టైటిల్ కూడా ఆ రోజు ఇవ్వటం జరిగింది. ప్రకాశం పంతులు గారు మన జిల్లా నివాసి. వారు చిన్న వయసులో కూడా పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి. వారు కష్టపడి పైకి వచ్చి వారు ఒక లాయర్గా, బారిస్టర్గా ఈరోజు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని మన ఉమ్మడి రాష్ట్రానికి వారు ముఖ్యమంత్రిగా కూడా పనిచేయటం, తర్వాత కాంగ్రెస్లో వారు అనేక కీలక పదవులు చేయటం, అటువంటి వ్యక్తి, మన జిల్లాకు సంబంధించిన వ్యక్తి, మనకి చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా ప్రకాశం పంతులు గారు ఒక స్ఫూర్తి తీసుకొని ఈరోజు రాష్ట్రం కాదు, భారతదేశంలో కూడా, అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రతి ఒక్కరు వారి స్ఫూర్తితో పనిచేయాలి. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం వారి వర్ధంతి కార్యక్రమాలు ఇంకా కూడా వేడుక జరుపుకోవాలని కోరుకుంటూ నేను సెలవు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఒక చిన్న నిరుపేద కుటుంబంలో మన జిల్లాలోనే జన్మించి ప్రాథమిక విద్యను ఇక్కడే అభ్యసించి మరి ఎన్నో ఉన్నత చదువులు చదివి చివరికి రాజకీయాల్లోనే కాకుండా స్వాతంత్ర ఉద్యమంలో కూడా చాలా కీలక భూమిక పోషించారు. మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి నాన్ కోఆపరేషన్ మూమెంట్ కానీ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్లో చాలా చురుగ్గా పాల్గొని ఒక చిన్న ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ కూడా పెద్ద పెద్ద నాయకుల సమక్షంలో వారు కూడా ఎంతో గొప్ప పేరు ప్రతిష్టల్ని తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా మరి సైమన్ కమిషన్ వచ్చిన సందర్భంగా జరిగినటువంటి లాఠీ ఛార్జ్లో వారు మరి తూటాలకి ఎదురుగా నిలబడి నన్ను పేల్చివేయండి అని చెప్పి ధైర్యంగా చెప్పడంతో ఆ రోజు నుంచి వారికి ఆంధ్రకేసరి అని బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఎంతో ధైర్య సాహసాలతోటి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి గొప్ప మహనీయుడు మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు. తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి గౌరవ మంత్రి గారు చెప్పినట్లుగా మొట్టమొదట ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్సీ రాష్ట్రానికి కూడా వారు ముఖ్యమంత్రిగా కొద్దిపాటి కాలం చేసి తర్వాత ఆంధ్ర రాష్ట్రం, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం 1953లో అక్టోబర్ 1న ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి కూడా వారు తొలి ముఖ్యమంత్రిగా మరి పనిచేయటం జరిగింది. విశేషంగా ఆయన మన జిల్లాలో పుట్టడం అందరి అదృష్టం. అదేవిధంగా ఆయన వివిధ హోదాల్లో కూడా పనిచేయటం, ముఖ్యమంత్రి దగ్గర నుంచి అనేక పదవులను ఆయన అలంకరించడం జరిగింది. దీంతో పాటు నాకు అదృష్టం ఏంటంటే ఆయన ఉన్నటువంటి పుట్టినటువంటి ప్రాంతాన్ని నేను పార్లమెంట్ సభ్యుడిగా నేను ఒక టర్మ్ చేయటం జరిగింది. ఆ సందర్భంలో పార్లమెంట్లో కూడా ఆ రోజున బాలయోగి గారి సహకారంతో, స్పీకర్గా ఉన్నటువంటి బాలయోగి గారి సహకారం తీసుకొని
అండ్ చిత్రపటాన్ని కూడా అక్కడ పెట్టించడం జరిగింది. ఆ తర్వాత సరే రకరకాల ఈవెంట్స్ మనం అన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. ఈ రోజున వినోద్ రెడ్డిపాలెం దగ్గర కూడా జయంతి రోజున అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వర్ధంతి రోజున ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది ఒక క్రమం తప్పకుండా జరిగిపోతున్నటువంటి మన పెద్దల్ని మర్చిపోకూడదు అనేది, మనకు చేసినటువంటి సేవల్ని ఆయన ఏ విధంగా చేశాడు, నిస్వార్థంగా పనిచేయటం, ఆయన కుటుంబాలను కూడా లెక్క చేయకుండా. 2012 సంవత్సరం తర్వాత రికార్డు స్థాయిలో పెట్రో ఉత్పత్తి ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో సుమారుగా 20 రోజుల పాటు పెట్రోలు డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే గత 20 రోజుల నుంచి చమురు కంపెనీలకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదించటం, మీ ఇష్టం అని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో లీటర్ పెట్రోల్పై 1.05 రూపాయలు, లీటర్ డీజిల్పై 1.28 రూపాయలు చొప్పున పెంచాయి. దీనికి తోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ పన్నుల బాధులను ఇప్పటికే శాతాలలో నిర్ణయించడంతో పెట్రోలు లీటరుకు 81.79 రూపాయలు, డీజిల్ లీటరు 74.29 రూపాయలకు ఎగబాకింది. అసలే ఓవైపు రోజురోజుకి ఆకాశానికి ఎగబాగుతున్న నిత్యావసర ధరలతో పాటు పెట్రో ఉత్పత్తుల ధరల మంటల్లో జనం బూడిద కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో ఉత్పత్తులపై తమ పన్నుల వాటాలను తగ్గించాలని ప్రజలు కోరుకుంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఒంగోలులో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు ప్రయత్నించిన బీజేపీకి ఇది చెంపపెట్టు లాంటిదని చెప్పారు. ఈ సందర్భంగా డీసీసీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీపతి ప్రకాష్, పార్టీ నాయకులు వేమ శ్రీనివాసరావు, గాది లక్ష్మారెడ్డి, రసూల్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీపతి సతీష్, దావీదు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి సంతోషకరమైనటువంటి ఈరోజు కారణం ఒక నరకాసుర వధ జరిగినటువంటి రోజు. ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలనేటటువంటి ఒక దురుద్దేశంతో ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా గారు ఒక కుట్రపూరితమైన రాజ్యాంగాన్ని చేసి మరి ఏ పరిస్థితుల్లో మెజార్టీ లేనటువంటి యడ్యూరప్ప గారిని మరి కర్ణాటకలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే ఇవాళ సమస్త ప్రపంచం భారతదేశం ఒక్కసారి మరి కర్ణాటక వైపు చూసింది. దానివల్ల నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా సరే మీరు ప్రజాస్వామ్యం మీద, భారత రాజ్యాంగం మీద మీరు అపారమైనటువంటి గౌరవం ఉంచుకొని మరి మీరు ఈ దేశాన్ని పరిపాలించాలని చెప్పారని మరి ఆనాడు ప్రజలందరూ కూడా నీకు మ్యాండేటరీగా 5 సంవత్సరాలు ఇస్తే. ఈరోజు గవర్నర్ వ్యవస్థ ఎలా తయారైంది అంటే, ఒక పక్క గోవా చూసుకుందాం, మణిపూర్ చూసుకుందాం, లేకపోతే ఆర్జేడీ పరిపాలన గతంలో ఉన్నటువంటి బీహార్ చూసుకుందాం, నువ్వు మెజారిటీని బట్టి ఎక్కడ కూడా వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వలేదు, గోవాలో ఇవ్వలేదు. 17 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 18 సీట్లు వస్తే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి 13 సీట్లను పిలిచాం. మణిపూర్లు ఇవ్వలేదు, 28 సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి 21 సీట్లు ఉన్నటువంటి వాళ్ళని పిలిచావు. అదేవిధంగా బీహార్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీకి 22 స్థానం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా చాలా ఆనందంగా ఉన్నటువంటి సందర్భం ఇది. ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, రాజ్యాంగాన్ని కాపాడటానికి శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారి యొక్క కృషి ఈరోజు ఫలించిందని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే యావత్ భారతదేశం కూడా మరి దక్షిణ భారతదేశంలో తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తి చేసిన మహాన్నతుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారని బ్రాహ్మణ సేవా సమితి నాయకులు అన్నారు. టంగుటూరి 61వ వర్ధంతి సందర్భంగా లాయర్పేట రైతు బజార్ వద్ద ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు సివిఎల్ సుబ్రహ్మణ్యం,
ప్రధాన కార్యదర్శి దేనుమకొండ సుబ్బయ్య, మహంకాళి వెంకటశేషయ్య, మైనంపాటి సాయికుమార్, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గుటూరు ప్రకాశం పంతుల గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజున ప్రకాశం గారికి గౌరవంగా నించేసి నివాళులు అర్పిస్తున్నాం. ఆంధ్ర జాతికి వన్నె తెచ్చినటువంటి మహానుభావుల్లో ప్రకాశం గారు అగ్రగణ్యుడిగా చెప్తాం. ఆయన మన రాష్ట్రాన్ని సుభిక్షం చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన నడయాడిన ఈ ప్రదేశంలో ప్రకాశం గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మనం నివాళులు అర్పించడం ఎంతో ముదావంగా ఉంది. ఆయన స్ఫూర్తితో మనం తెలుగు జాతిని ముందుకు తీసుకువెళ్ళి మన కోరికలను అన్నింటినీ కూడా ప్రభుత్వం దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర నెరవేర్చుకోవాలని, ఆయన ఏ విధంగా అయితే పనిచేశాడో ఆ విధమైన స్ఫూర్తితోనే మనం వీటిని సాధించుకోవాలని. పేదరికంలో ఆయన వచ్చి, బీదరికం నుంచి వచ్చి ఆయనకి అందరికి కష్టాలు, బీదరికమైన కష్టాలు అందరికి కూడా పుట్టుకొలుతూ తింటూ మన ఒంగోలు సెంటర్ క్యాంప్ దగ్గరే వాళ్ళ అమ్మగారు అక్కడ పనిచేస్తూ అక్కడే ఉండి ఆమె ఆ పాత్రలు తోవి ఆయన చదివించి ఎంతో విధంగా ఆయన ఒంగోలులో పుట్టి ఒంగోలులోనే చదివి ఒంగోలులోనే అన్ని విషయాలు ఆయనకు తెలుసు. ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారు అనేది ఆ విధంగా మద్రాసులో ఉండి, మద్రాసు నుంచి స్టేట్ గవర్నమెంట్ సపరేట్ అయినప్పుడు ముఖ్యమంత్రి అయితే ఆయన దించేదానికి కూడా ప్రయత్నాలు చేస్తే తృణప్రాయంగా ఆ పదవిని త్యాగం చేశాడు. ఆయన నాకు అవసరం లేదు ఈ పదవి, ఈ విధంగా ఉంటే త్యాగం చేశాడు మహానుభావుడు. ఆంధ్ర టైగర్ అనేది పెంచుకున్న బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగి ఆ విధంగా పోరాడి ఎంతో పెను తెచ్చినటువంటి మన జిల్లా వాసి అదుకుందని ఆయన పేరు ఆయన మన జిల్లాకు పెట్టుకున్నారు. ఇక రమణ దీక్షుల గారి విషయం వస్తే వాడు వంశపారంపర్యంగా ఉన్న పూజా ప్రధాన పూజారి గారు, అలాంటి వ్యక్తిని వితౌట్ నోటీస్ అనేది లేకుండా రిమూవ్ చేయడం అనేది చాలా తత్వంగా అది కరెక్ట్ కాదు. రెండో విషయం, ఆగమ శాస్త్రంలో ఆయనకి దిట్ట, అలాంటి వ్యక్తిని తీసేయడం అనేది చెప్పకుండా తీసేయడం వాళ్ళ వంశ పారంపర్యంగా ఉండాలి. కాబట్టి ఆయన ఏదో ఒక మాట మాట్లాడని, దాని గురించి మాట్లాడని కావాలని ఈ మీడియా ద్వారా వాళ్ళు చేసుకొచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళు దాన్ని ఒక మసిపూసి దాన్ని నోటీస్ ఇవ్వకుండా దాని గురించి మాట్లాడకుండా ఒకసారి తీసేయడం అనేది నీ గాయత్రి ఆధ్యాత్మిక కండిషన్. దంత సమస్యలు సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెరిగిన నేపథ్యంలో దంత వైద్యశాలలకు ప్రాధాన్యం ఎక్కువైందని ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. అంతేగాక అధునాతన వైద్య సేవలు కూడా అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. ఒంగోలు అంజయ్ రోడ్డులోని చెన్నుపాటి కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ సిరీస్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ను కరణం బలరాం ప్రారంభించారు. సిరీస్ దంత వైద్యశాలలో లభించే అధునాతన వైద్య సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రధాన వైద్యులు డాక్టర్ సిరీష్ అబ్బూరిని ఆయన ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నామినేని కిరణ్, సిరిగిరి రంగారావు, ఆళ్ల వెంకటేశ్వరరావు, ఇంకా పలువురు మిత్రులు, శ్రేయభిలాషులు పాల్గొని సిరీష్ డెంటల్ క్లినిక్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒంగోలు పట్టణంలో
డెంటల్ క్లినిక్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ సిరీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా శిరీష అబ్బూరి ఆయన కోర్సు తీసుకొని ఓ స్పెషలిస్ట్గా బొంగోలుపట్నానికి సేవలు అందించాలనే ఉద్దేశంతో క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దీంతో పాటు ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది పబ్లిక్లో కూడా, ప్రతి సబ్జెక్టుకి కూడా స్పెషలిస్ట్ వస్తూ ఉన్నారు. ఇప్పుడు దేనికి దానికే వాళ్ళందు అవేర్నెస్ పెరిగిన తర్వాత డెంటల్ హాస్పిటల్స్ కూడా డిమాండ్ పెరిగింది. అంతకుముందు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు మా వాళ్ళు, ఏదో లే పన్ను నొప్పి వస్తే అదేదో మామూలుగా వస్తుందనే ధోరణిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రివెన్షన్కి కూడా వీళ్ళు ప్రయత్నం చేసి కాస్త చిన్న బాధ కలిగినా కూడా డాక్టర్ల దగ్గరికి వచ్చి వాళ్ళు వైద్యం చేయించుకోవటం, అవసరమైతే రీప్లేస్మెంట్ చేసుకోవటం, అది తదిమ వాళ్ళకి వ్యాప్తి చెందకుండా దాన్ని నిరోధించే మార్గం చేయటం, ఈ సందర్భంగా ప్రత్యేకమైన స్కిల్ తోటి ఆమె ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పబ్లిక్ కూడా దీన్ని ఏదో ఒక డాక్టరు ఇదనే పాయింట్ కాకుండా పేషెంట్స్గా మనకి అవేర్నెస్ పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి వీళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పని నేను ఈ సందర్భంగా వాళ్ళ మనసారి. డాక్టర్ సిరి సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్, ఇక్కడ అన్ని ట్రీట్మెంట్స్ చేస్తాము. నా స్పెషలైజేషన్ వచ్చేసి రూట్ కెనాల్ ట్రీట్మెంట్. పేషెంట్కి ఇబ్బంది లేకుండా వీలైనంత కంఫర్టబుల్గా ట్రీట్మెంట్స్ చేస్తాము ఇక్కడ. అండ్ మ్యాక్సిమం క్వాలిటీ అండ్ స్టెరిలైజేషన్ ఈ క్లినిక్లో ఖచ్చితంగా ఉండేటట్టు చూస్తాం. ఈరోజు సిరి సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ఓపెనింగ్ అంజయ్ రోడ్లో ఇది హాస్పిటల్. ఈ మనకి ఇక్కడ సౌకర్యాల పరంగా చూస్తే ఎక్స్రే యూనిట్ కానీ ఇట్లా విస్టా స్కాన్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ యూనిట్లు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాలోనే ఇటువంటి టెక్నాలజీ మొట్టమొదటిసారి మన డెంటల్ క్లినిక్లో ఇక్కడే ఓపెన్ చేయడం జరుగుతుంది. గౌరవనీయులైన శ్రీ కన్నం బలరామ్ గారి చేత వాళ్ళ క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ సౌకర్యాన్ని ఒంగోలు పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకొని పంటికి సంబంధించిన అన్ని సమస్యలకు ఇక్కడ చక్కటి సమస్య పరిష్కారం లభించగలదు. తిరుమల ప్రధాన అర్చకులు రమణ దీక్షతులు స్వామివారి కైంకర్యాల విషయంలో చేసిన విమర్శలను సద్విమర్శలుగా తీసుకొని సరిచేసుకోవాల్సింది పోయి ఆయన్ని పదవి నుంచి తొలగించటం దైవానికి జరిగిన అపచారమేనని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు సివిఎల్ సుబ్రహ్మణ్యం అన్నారు. రంగారాయుడు చెరువు వద్ద ఉన్న బ్రాహ్మణ కళ్యాణ మండపంలో జరిగిన రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమాఖ్య సదస్సులో ఆయన మాట్లాడారు. బ్రాహ్మణ కార్పొరేషన్కు 500 కోట్ల నిధులు కేటాయిస్తే ఇంకా 200 కోట్లు విడుదల చేయవలసి ఉందని అన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమాఖ్య చీఫ్ కోఆర్డినేటర్ బిఎస్కే చక్రవర్తి, నేషనల్ ప్రెసిడెంట్ యామజల రామూజీ, సత్యప్రసాద్, ఈస్ట్ గోదావరి శ్రీనివాస్ ప్రసాద్ నెల్లూరు, చీమలమర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 200 కోట్ల రూపాయల నిధిని ప్రకటించి దాంట్లో 200-300 కోట్లు మాత్రమే ఇచ్చి వీళ్ళని 200 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఒక సంవత్సరం కాలం మాత్రమే ఉండేటటువంటి పరిస్థితుల్లో ఎవరో యాజిటేషన్ చేశారని ఇంకొక కులస్తులకి 1000 కోట్లు, ఇంకొకళ్ళు గుర్తు చేశారని చెప్పి వాళ్ళకి ఇంకొక 5000 కోట్లు ఆ విధంగా ప్రకటించి ఇవ్వకపోవడం మనకు అసలు బ్రాహ్మణుల్ని నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడికి వచ్చినా మీరందరూ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి అంటున్నాం. ప్రభుత్వం మేలు చేస్తే ఎవరైనా మద్దతు ఇస్తారు, ప్రభుత్వం మేలు చేయకపోయినప్పుడు మద్దతు అనేది కష్టం. ఈ పరంపరలోనే అనేకమైనటువంటి లోపాలు బ్రాహ్మణులకు కలుగుతోంది. నిన్న మొన్నగా రమణ దీక్షితులు గారు త్రివీ టీటీడీ దేవస్థానం ప్రతినిధి ప్రధానార్చకులు వారు జరుగుతున్నటువంటి వాటి మీద ఆయన మీద ఎన్నో రోజులు బట్టి కసిగా ఉన్నటువంటి వాళ్ళక బోర్డు మొన్న మెడ్రాసులో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారని చెప్పి ఆయన మీద చర్యలు తీసుకోవడానికి ప్రారంభించి అనుకోని విధంగా 65 సంవత్సరాలకే రిటైర్మెంటు తిరుమల. విలువలు పాటిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని యువకులకు తాలూకా సిఐ గంగా వెంకటేశ్వర్లు సూచనలు చేశారు. బ్రిలియంట్ కంప్యూటర్స్ వారు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఏ ఫీల్డ్ అయితే ఎందుకు తెలుసుకుంటారో ఆ ఫీల్డ్లో అంటే అందరూ వేరు ఎక్కడో కొంతమంది ఇంజనీరింగ్ చేరే విద్యార్థులు తప్పనిసరిగా కంప్యూటర్పై అవగాహన కలిగి ఉండాలని, ఇంగ్లీష్పై పట్టు సాధించాలని అన్నారు.
ఇంజనీరింగ్ చేరే విద్యార్థుల కోసం అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండీ న్యామతుల్లాను తాలూకా సిఐ గంగా వెంకటేశ్వర్లు అభినందించారు. ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ ఎండీ న్యామతుల్లా భాష, ట్రైనర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. కానీ ఈ మధ్య మాకు కొంత డేర్ ఎక్కువ ఇచ్చింది సార్ స్టూడెంట్స్ లో డేర్ ఎక్కువ ఇచ్చి కొద్దిగా ఎలా మధ్య జరుగుతారు. నిన్న కూడా ఒక 2 మెంబర్స్ కి పీజీసీ వాపస్ పంపించేసాం పోలీస్ స్టేషన్కి పంపకుండా. సో 24 ఇయర్స్ నుంచి ఒక చిన్న కేసులో లేదు అంటే సో మీరు ఒకసారి థింక్ చేయాలి, ఎంత కేర్ ఉంటే అంత హ్యాపీగా ఉంటుందండి. సో దీనికి మాత్రం దాని తర్వాత ఈ అమ్మాయిలు వెంట పడే వాళ్ళకి, అలాగే ఈ మాదక ద్రవ్యాలు అలవాటు పడే వాళ్ళకి నాకు తెలుసు గవర్నమెంట్ ఒక మంచి స్కీమ్ పెట్టింది సార్. ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెడ్ ఇస్తారండి వాళ్ళు, వాళ్ళదైన పద్ధతిలో ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెడ్ ప్రొవైడ్ చేస్తారు. సో అలాంటి ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెడ్ ఎవరికైనా కావాలంటే మీరు సార్ చెప్పిన పనులు చేయొచ్చు, లేదంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. ఎస్పెషల్లీ మీరు భారతదేశానికి కాబోయే అత్యంత విలువైన సంపద కాబట్టి మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చెప్పిన ప్రతి ఒక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఖాళీగా ఉన్న మెడికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని స్టెప్ సీఈఓ డాక్టర్ బి రవి ఒక ప్రకటనలో తెలియజేశారు. బయాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో 50% మార్కులతో ఇంటర్లో ఉత్తీర్ణత సాధించి 14/7/98 నుండి 2/1/2002 మధ్య జన్మించిన వారు అర్హులన్నారు. పూర్తి వివరాల కోసం 9849913066 నెంబర్ను సంప్రదించాలని కోరారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. అంచనాలకు తెరదించుతూ నైరుతి ఋతుపవనాల రాకకు సంబంధించి భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. గతేడాది కంటే ముందుగానే ఋతుపవనాలు కేరళను తాకనున్నాయని తెలిపింది. 2017 సీజన్లో May 30 కల్లా కేరళలోకి నైరుతి ఋతుపవనాలు అడుగుపెడితే ఈ ఏడాది May 29 కల్లా ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈసారి నైరుతి సీజన్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించడంతో రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 2014-15 సంవత్సరంలో దేశంలో మొత్తం మీద ఎలినినో ప్రభావం వల్ల నైరుతిలో తక్కువ వర్షపాతం నమోదైంది. నైరుతి ఋతుపవనాల రాకకు సంబంధించి భారత వాతావరణ శాఖ 2005 నుంచి సొంతంగా మోడల్ రూపొందించి క్రమం తప్పకుండా ముందస్తు నివేదికలు విడుదల చేస్తోంది. ఒక్క 2015 సీజన్లో తప్ప మిగిలిన 13 సంవత్సరాలు 4 రోజులు అటు ఇటుగా కేరళలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. సాధారణంగా ఈ ఋతుపవనాలు ఈ నెల 20 కల్లా అండమాన్ సముద్ర తీరాన్ని తాకాలి. కానీ ఈ సంవత్సరం ఈ నెల 23 నాటికి అండమాన్ను, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలను తాకనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో అటవీ సంపదను పరిరక్షించేందుకు కట్టుదిట్టమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అధికారులను ఆదేశించారు. 2029 నాటికి రాష్ట్రంలో 50% పచ్చదనం తేవాలన్నదే సీఎం చంద్రబాబు ధ్యేయమని ఆయన చెప్పారు.
అదేవిధంగా మన ఎడిషనల్ రిజిస్టర్ గారు కజరియా గారు, తర్వాత సీసెట్ మేడం రేవతి గారు, తర్వాత మిగతా సర్కిల్ హెడ్స్ డిఎఫ్ఓస్ అందరికి కూడా సమావేశం చేయవచ్చు. స్వాగతం పలుకుతున్నాను. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన అటవీ అధికారుల రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ బేస్ క్యాంపులకు సంబంధించి శాశ్వత నిర్మాణాల కోసం 50 కోట్ల రూపాయల మంజూరు చేయనున్నట్లు చెప్పారు. అలాగే అడవుల్లో భూగర్భ జలాల పెంపు కోసం 500 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. అటవీ సంపద స్మగ్లర్ల బారిన పడకుండా చెక్పోస్టులను పటిష్టం చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర అటవీ శాఖ అధికారి పి మల్లికార్జునరావు, సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి కజూరియా, రేవతి, ఇంకా చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అధికారులు, డిఎఫ్ఓలు, పలువురు అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. To Srikakulam sir, it is only 12%. That's why there is maximum man-animal conflict sir. It is in Srikakulam district because we are next. So sir, these are the main activities of the Vizag circle. More or less they will be same in the state sir. So it includes forest protection, afforestation, nursery program, soil moisture conservation works, water absorption. Basically schemes sir from which all the activities have been carried out sir. So these are the expenditure during the 2017 and 18 financial years. So that is scheme wise sir. So next please. So these are the another scheme sir, only two schemes sir, one was ABDRP sir, akada 3121 sir, enni ekaralu idi ganja destroy cheyadam jarigindi sir, so 2557 sir ade revenue area undi sir, 562 mana adhikaralloki vache 4 samacharalu forest department lo anek rakamaina reforms teesravadam jarigindi gata oka samacharam nunchi డిపార్ట్మెంట్లో అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళటం, ఒక ట్రాక్లో తీసుకురావటం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఏ విధంగా పనిచేస్తుంది ఈరోజు ఈ డిపార్ట్మెంట్ అందరికీ అవసరం. ఈరోజు ఉన్న భూభాగంలో దగ్గర 22.65% మన ఫారెస్ట్ ఏరియా ఉంది. ఎక్కడైతే మనం ఈ గ్రీనరీ కానీ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ కానీ అన్నీ కూడా ఫారెస్ట్ కరెక్ట్గా ఉంటే అన్ని విధాలుగా కూడా సకాలంలో వర్షాలు కానీ సకాలంలో అన్ని విధాలుగా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారులందరూ కూడా ఇటు వైల్డ్ లైఫ్ కానీ టెక్టోలు కానీ అట్లానే సోషల్ ఫారెస్ట్ కానీ కొంతమంది ఎకోటూరిజం సంబంధించి ప్రాజెక్టులు కానీ నర్సరీ సైడ్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతతో పనిచేయాలి, మంచి ఫలితాలు సాధించాలి. అయితే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు 2029కి మన రాష్ట్రంలో గ్రీనరీ 50% తీసుకెళ్లాలని వారు ఒక ఆలోచన. 50% గ్రీనరీ తీసుకెళ్లాలంటే మన డిపార్ట్మెంట్తో పాటు సోషల్ సర్వీస్ సంబంధించిన ఆర్గనైజేషన్ కానీ ఇండస్ట్రీస్ కానీ అట్లానే పబ్లిక్ కానీ ఇన్వాల్వ్మెంట్ అవసరం. దానికి ప్రజల్లోకి ఈ కార్యక్రమం తీసుకెళ్లాలంటే మన అధికారులు కూడా మీ అందరూ కూడా ఫోకస్ చేయాలి. ఈరోజు వనమనం కార్యక్రమం చేపట్టాం. వనమనం కార్యక్రమంలో 25 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టేకప్ చేసిన తర్వాత ఇప్పటికి సుమారుగా అప్రాక్సిమేట్గా 50 కోట్ల మొక్కలు నాటాం. ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు ఉన్నత చదువులకు అవసరమైన అన్ని కోర్సులు సవిత స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ చెన్నైలో లభ్యమవుతున్నట్లు గ్లోబల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ చైర్మన్ కేఎస్వి ప్రసాద్ అన్నారు. ఆనందభవన్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో సీనియర్ ఎడ్యుకేషనలిస్ట్ ప్రొఫెసర్ పిహెచ్డి కృష్ణరాజు, సవిత స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ నిర్వాహకులు ప్రొఫెసర్ జగదీష్, గ్లోబల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ డైరెక్టర్ కె అభినేష్ తదితరులు పాల్గొన్నారు. కరేజ్, కాన్ఫిడెన్స్, కాన్సన్ట్రేషన్, ఈ మూడు ఉండాలి. మూడు డీలు ఉండాలి మీకు. డిసిప్లిన్, డిటర్మినేషన్, డెడికేషన్, ఈ మూడు డీలు ఉండాలి. ఉండకూడనివి స్లేట్ ఎస్ అంటే పోస్ట్పోన్ చేయటం, చూద్దాం, ఆలోచిద్దాం అనేటటువంటి సాగరీకం. ఏ లేజినెస్ ఉండకూడదు, పోస్ట్పోన్మెంట్ ఉండకూడదు, లేజినెస్ ఉండకూడదు. ఏ
ఇప్పటికే అన్ని లోకల్గా ఒంగోలు లోకల్గా ఉండేటువంటి అన్ని కాలేజెస్లో డెమోలు ఇచ్చి అప్లికేషన్స్ కంప్లీట్ చేయడం, గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది. అట్లానే పేరెంట్స్కి, స్టూడెంట్స్కి కానీ వాళ్ళకి బల్క్ ఎస్ఎంఎస్లు కానీ వగైరా అన్నీ కూడా ప్రచార విభాగం కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడే పేరెంట్స్ కూడా ఇప్పటికే చాలామంది దానికి సంబంధించినటువంటి డీడీలు కట్టడం, ఇంకా కొంతమంది ప్రాసెస్లో కూడా ఉన్నారు. తర్వాత రేపు జూన్ 6 నీట్ ఎగ్జామినేషన్ రిజల్ట్ వచ్చింది. న్యాక్ ఏ గ్రేడ్, యూజీసీ స్కేల్ సప్లైడ్, ఏఐసిటి నామ్ సప్లైడ్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ విచ్ హ్యాజ్ 46th ర్యాంక్. ఓకే, ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఎట్ తండాలం ఆన్ పోనమల్లి హైవే విచ్ ఈస్ 25 కిలోమీటర్స్ ఫ్రమ్ ది చెన్నై. సో దిస్ ఫీ స్ట్రక్చర్ ఈజ్ రీచబుల్ టు ఎవ్రీ మిడిల్ క్లాస్ పీపుల్. సో హియర్ ఇన్ అవర్ యూనివర్సిటీ 95% ప్లేస్మెంట్స్ అక్కడ. ఒంగోలు కమ్మపాలెంకు చెందిన విద్యార్థి బైరపనేని సాయి పవన్ కుమార్కు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్ పిహెచ్డి ప్రదానం చేసింది. ఈ సందర్భంగా పలువురు సాయి పవన్ కుమార్కు శుభాకాంక్షలు తెలియజేశారు. సత్యజిస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో నెల నెలా ఏర్పాటు చేస్తున్న సాహిత్య కార్యక్రమంలో తెలుగు లెంక తుమ్మల సీతారామమూర్తి సాహిత్యంపై శర్మ కళాశాల తెలుగు అధ్యాపకులు ఎంబి శాస్త్రి ప్రసంగించారు. నిర్వాహకులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా కాకతీయ సేవా సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు కె బాలకృష్ణారెడ్డి, పిన్ని వెంకటేశ్వర్లు, ఉన్నం జ్యోతివాసు, వి జాన్సీ దుర్గా, లింగ వెంకటరత్నం, డాక్టర్ నూనె అంకమరావు, మామూర్తి తదితరులు పాల్గొన్నారు. గురించి నేను పరిశోధన చేస్తున్నటువంటి విషయం తెలిసి మార్కాపురం రేడియో నా జీవితంలో తుమ్మల వారిని చూడటం అదే మొదలు, అదే చివరి. మూర్తి అంత ఆకర్షణీయంగా ఏమీ లేదు. మరి ఆయన మాట్లాడుతూ ఉంటే పెద్దవాడు కదా, ఈ విద్యార్థులు అందరూ కూడా గొడవ చేస్తూ ఉంటే ఆయన ఒకటే అన్నారు. మీరు ఎందుకు గొడవ చేస్తున్నారో, ఎందుకు చప్పట్లు కొడుతున్నారో నాకు తెలుసు. నేను చెప్పేది మొత్తం చెప్పిన తర్వాతనే ఆపుతాను అని చెప్పిన అనేటప్పటికీ విద్యార్థులందరూ కూడా మౌనం వహించారు. మరి తుమ్మల వారు వారి యొక్క నిక్కచ్చితనం, వారి మృదుమత్వం నన్ను ఆ క్షణంలోనే ఆకర్షించింది. ఆ తర్వాత చీరాల్లో వారి జయంతి సభలు నిర్వహించినప్పుడు కూడా నేను ప్రతిరోజు మన ఒంగోలు నుంచి చీరాలు వెళ్ళి నేను అప్పుడు ఉదయం పేపర్లో ఆ వార్తలు కూడా కవర్ చేశాను. అట్లాగే ఉచిత వార్త గారి వార్తలు కూడా నేను కవర్ చేశాను. ఆ తర్వాత తొమ్మల వారి గురించే నేను పరిశోధన చేయాలి అనేటటువంటి నిర్ణయానికి వచ్చాను. ఎంఫిల్ సందర్భంలో తుమ్మల వారి సమగ్ర సాహిత్య గ్రంథాలు నాకు లభించినందువల్ల అక్కడికి నెరవేర్చుకోలేకపోయినాను. ప్రస్తుతం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అపరిష్కృతంగా ఉన్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సేవా సమాఖ్యను ప్రారంభించినట్లు రాష్ట్ర అధ్యక్షులు సూరినేని పోలేరయ్య అన్నారు. కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్మిక సంఘాన్ని ఆయన ప్రారంభించారు. ఏపీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికుల, రిటైర్ అయిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని, పరిష్కారం కాని సమస్యల సాధన కోసం పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సేవా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి తిరుమలశెట్టి శ్రీరామ్మూర్తి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ జక్కా సాయిబాబు, కోశాధికారి జి రామారావు, ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాసబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సిహెచ్ వెంకటేష్ పాల్గొన్నారు. కాపు సంఘాల నాయకులు కొక్కిరాల సంజీవ్ కుమార్, ఆరగ చలమయ్య, కుర్రా ప్రసాద్ బాబు వారిని అభినందించారు. పిఎఫ్ పెన్షన్ విషయంలో అతి దారుణంగా, అతి తక్కువగా ఉన్నటువంటి క్రమంలో మేము అనేక రీతుల్లో పోరాటం చేస్తూ ఉన్నాం. అయినా కూడా ఇప్పటికీ కూడా గవర్నమెంట్ వైపు నుండి మాకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారు కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ వారు కానివ్వండి, EPS 95 కింద ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ, ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, మిల్క్ డైరీ కావచ్చు, DRDA వారు కావచ్చు, పోతే కోఆపరేటివ్ వాళ్ళు కావచ్చు, FCI వారు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, వీళ్ళందరికీ కూడా అతి తక్కువ పెన్షన్తో మేము మనగలుగుతూ ఉన్నాం. అవి టీకి కూడా నెలవారీ సరిపోయే పరిస్థితి లేదు. అందువల్ల మేము కనీస పిఎఫ్ పెన్షన్, సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చుతున్నటువంటి మినిమం పెన్షన్. ఇంతకుముందున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిగా ప్రీవియస్గా చేసిన MD నండూరి సాంబశివరావు కారుణ్య నియామకాలు అనేది గత 15 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి.
అలాంటి పెండింగ్ ఆయన టైంలో ఆధ్వర్యంలో 10 సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్స్ మొత్తం ఒకే ఒక 2 నెలల్లో ఆర్టీసీలో ఉన్నటువంటి ఈ కార్య నియామకాలు మొత్తం నియమించారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు. తేదీ 21/5/2018 సోమవారం. సహారీ 4:11 ఇఫ్తారీ 6:39. సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి, పలువురి నివాళి. పుష్కర కాలంలో గరిష్ట స్థాయికి చేరిన పెట్రోల్ ఉత్పత్తుల ధరలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలని ప్రజల విన్నపాలు. ఒకరోజు ముందుగానే కేరళను తాకనున్న నైరుతి ఋతుపవనాలు. ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందంటున్న భారత వాతావరణ శాఖ. సత్యన్యూస్లో నేటి మాట. మనుషులు తమ మనసుల మధ్య వంతెనలు కాకుండా అడ్డుగోడలు నిర్మించుకుంటున్నారు. అందుకే ఒంటరి వాళ్ళైపోతున్నారు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.